పరిశుద్ధ గ్రంథంలోంచి తెస్సలొనికే రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. సహోదరులారా, ఆ కాలంలను గూర్చి ఆ సమయంలను గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చాలు. పరిశుద్ధుడ, పరలోకమందున తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీపించి నీ పాదసన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ లేఖనంలోంచి మీరు మా అందరితో మాట్లాడండి, మాకు వినుబుద్ధిని గ్రహించు హృదయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తెస్సలొనికే రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. గతం వారంలో మనం నేర్చుకున్నది మీలో కొంతమందికి గుర్తుంటే, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారని. చనిపోవడం అనేది ప్రతివాడి జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడేది, ఎందుకంటే వాళ్ళ ఛాయిస్ లేదు. అందులో పుట్టినవాడు ఖచ్చితంగా చనిపోవాల్సిందే. ఎప్పుడు ఎలా చనిపోతారనేది తెలియదు. మధ్యలో సాధించాలనుకునే సాధిస్తామా లేదా అంటే అది కూడా మన చేతిలో లేదు. కానీ చావును ఆపేది మటుకు అస్సలు లేదు, ఎందుకంటే కొన్ని సాధించాలనుకున్నప్పుడు కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేం. అలాగనే కొన్ని రోజులు చావుని మరణాన్ని పోస్ట్ పోన్ చేసేంత ఎవరికి కూడా లేదు. ఈ మధ్యలే నేను ఒకటి చదివిన, ఆస్ట్రేలియాలో కొంతమంది డాక్టర్స్ అంట ప్రాణాన్ని తిరిగి రప్పిస్తారట, ప్రయోగాలు చేస్తున్నారట. ఇలాగా దైవ చిత్తానికి వ్యతిరేకంగా చేసే ప్రతి ప్రయత్నం కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది, ఏ ఫలము రాదు. ఎందుకంటే ఆత్మ తాను దయచేయవాణి వద్దకి వెళుతుందన్నప్పుడు వెళ్లకుండా ఆపితే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తే ఏ పని కూడా సక్సెస్ కాదు. సో ఈరోజున మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, గత వారంలోనేమో బ్రతికిన దినాలంతా కూడా క్రీస్తునందుండి మృతి పొందాలి, బ్రతికిన దినాలంతా కూడా జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక మరణించి తిరిగి లేచిన మన కొరకు, తిరిగి లేచిన మన ప్రభువు కొరకే జీవించాలి అన్న అంశాన్ని ధ్యానం చేశాం. ఈరోజున మరొక అంశం గురించి పరిశుద్ధ గ్రంథంలో రాబడి దాని కంటిన్యూషనే అది. ఏమని ఎట్లాంటి సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారం, అదిగా సారీ, సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు, సహోదరులైన వారికి రెండిటి గురించి నా అవగాహన అవేర్నెస్ ఉండాలి. మీరు సహోదరులైతే, సహోదరులు ఎవరు? ఆ దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళకి రెండిటి గురించిన అవగాహన ఉండాలి, ఆ సమయము ఆ కాలముల గురించిన అవగాహన ఉండాలి. ఈ అవగాహన లేని వారు గురించి ప్రభు చెప్పాడు, మీరు ఆకాశ వైఖరి మీరు ఎరుగుదురు కానీ దేవుని సమయము దేవుని కాలం మీకు తెలియదా అని వారిని గద్దించినట్లు చూస్తున్నాం. వాళ్ళని పొగళ్ళా, మీ పరిధిలో మీరు చాలా భక్తి చేస్తున్నారా నాయన అన్నాడా? ఏం చేస్తున్నారా మీరు? కనీసం ఆకాశం చూసి వాన పడుతుంది, గాలి వాన వస్తుంది అని చెప్తావు, కానీ మనుష్య కుమారుని రాకడిప్పుడు మీకు తెలియదా అని అడిగారు. అంటే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమని రాసింది? సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. చీకటి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగనే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా. సహోదరులైనటువంటి వారికి బాగా తెలిసిన విషయం ఏంటంటే,
నీ ప్రార్థనకు ఫలితం వద్దో లేదో తెలియదు, కానీ రాకడ వస్తుందని తెలుసు అందరికీ. మనం అనుకున్న చదువులు సాధించగలుగుతామో, ఉద్యోగాలు చేసుకోగలుగుతామో లేదో మనకు తెలియదు, కానీ ఎప్పుడుంటే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, కానీ రాకడ వస్తుందని అందరూ నమ్ముతారు. నమ్మనోడు ప్రభువుని అంగీకరించాడు, ఇక్కడ ఉండడు కదా. ఆయన నమ్మిన వారిని తీసుకువెళ్ళడానికి ఆయన రెండోసారి రానై ఉన్నాడు అనేది ఎంత సత్యం అంటే, ఆ సత్యాన్ని నమ్మి అందరూ కూడా ప్రభువునందు విశ్వసించి మారు మనసు పొంది రక్షణ పొంది ఆయనలో జీవించడానికి భక్తి సాధన చేస్తున్నారు. బాగా తెలుసు, ఏం తెలుసు, బాగా తెలిసిన వాళ్ళంతా కూడా ఆ కాలాలు సమయాల గురించి బాగా తెలిసిన వాళ్ళందరూ కూడా బాగా సిద్ధపడతారని లేదు. రాకడకు సిద్ధపరిచేవాడు మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. మనకి ఇక్కడ మనం ధ్యానం చేస్తున్న అంశం దేవుని రాకడ. రాకడ ఎట్లా వస్తుంది అంటే దొంగ వలె వస్తుంది. రెండోది, ఆ కాలము సమయం ఎవరికి బాగా తెలుసు, సహోదరులు. మీకు ఇప్పుడు దాకా అవగాహన లేదనుకోండి, అసలు మీరు సహోదరులు కాదని. సహోదరులే కాకపోతే ఆయనలో మీకు పాలే లేదు. ఏం అవగాహన ఉంది, ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నాం, ప్రభువుని అంగీకరించినాం, అసలు ఆయన రాకడ ఎలా ఉంటుంది, రాకడ సూచనలు ఏంటి, రాకడలో ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడవబడతారు అని తెలియపోతే బడికెళ్ళి సబ్జెక్టులు ఏంటో తెలియని మన వంశీ టైప్. వాడు ఏమన్నాడు తెలుసా, ఎగ్జామ్ ఫీజు కడుతుంటే ఈడు కట్టాడు, ఎవడో కట్టమంటాడు, రెండింటికి కట్టాడు, రెండేంటి అంటాడు, అది మనకుందా అన్నాడు. ఎప్పుడు ఎగ్జామ్ రాసే ముందు ఇది మనకి ఉందా అంటే అసలు ఏ సబ్జెక్టో కూడా తెలియదండి. చర్చికి వచ్చేవాడికి రాకడేంటో తెలియదా, అసలు ఎందుకు వస్తున్నాడు, ఏదన్నా మేలు పొందుకుందామనో, తమకు కోరికలన్నీ ఇక్కడ తీర్చుకుందామని. అంటే ఏంటి, ఒకరికి చెప్పడం ఇష్టం, ఒకరికి పాడడం ఇష్టం, ఒకరికి అందరినీ కలవటం ఇష్టం, ఒకరికి ఇంకేదో ఇష్టం. లేకపోతే చాలామంది నాకు కొన్ని ఫోటోలు వచ్చినాయి, ఎప్పుడు ఇక్కడ నిలబడినోడు కూడా మైకి పెట్టుకుని ఫోటోలు తీసుకున్నారు, బోలెడు మంది ఉన్నారు. అది మళ్ళీ వాళ్ళ వాట్సాప్ పెట్టుకున్నారు, ఏంటో డీపీలు. వాడు ఎప్పుడన్నా ముందుకు వచ్చి అని ధైర్యం చేశారా, మరి వచ్చినాడు మైక్ పెట్టాడా, మళ్ళీ ఇదే అనుకున్నారు, గిటార్లు వాయించారు. అలా మైకి పట్టుకుని మైకులు బలగొట్టారు, గిటారు బలగొట్టారు, వాళ్ళకు కలిగిన తృప్తి ఫోటో మిగిలింది. ఏంటంటే నిజంగా మైక్ పట్టుకునే మైకును వాడేవాడికి మైక్ విలువ తెలిస్తే దాన్ని అట్టగోలుగా వాడరు. గిటారు పలగొట్టరగా వాయించడానికి గిటారు విలువ తెలిస్తే ఫోటో కొరకు వచ్చినోడికి వాడికి తృప్తి ఫోటో కానీ వస్తువు విలువ కాదు. అలాగనే మందిరానికి వచ్చే వాళ్ళకి, వాళ్ళ తృప్తి కోసం ఏదన్నా భక్తి చేసేవాడికి దేవుని యొక్క పరిశుద్ధత కానీ, దేవుని యొక్క ప్రేమ కానీ, రాకడ యొక్క నిశ్చయత కానీ వారికి పట్టింపే ఉండదు. వాడి తృప్తి కోసం వాళ్ళు వస్తారు, తృప్తి కోసం వెళ్తారు. చాలామంది సేవ చేస్తున్నారు కదా, చాలామంది మీటింగులు పెడుతున్నారు కదా, దేని కొరకు పెడుతున్నారు, ఈసారి తెలంగాణ మీటింగ్లో 10 లక్షల మంది జన సమీకరణ, ఎందుకని, అంతకుముందే 8 లక్షలు కేసీఆర్కి అయినాయి, ఇప్పుడు వీళ్ళకి ఎందుకు కావాలి, కొంచెం అవతల పార్టీ కంటే మరీ ఎక్కువ. నార్త్లో సేవ చేసినా, మణిపూర్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే పోటీతో చేస్తే వెళ్ళదు, దేవుని ఆజ్ఞ ప్రకారం చేస్తేనే దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారని చేయొద్దు, వీడియో కోసం అసలు చేయొద్దు. ఈ మధ్యకాలంలో ఏంటి, చాలా కాలం నుంచి నోయల్ గారు వెబ్సైట్ చేస్తాం, మాది క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఉంది, చవక సగం రేటుగా చేస్తాం అని ఒకటే అడుగుతారు. ఆ చేపించలేకపోవడానికి డబ్బులు కాదు కారణం, ఫోటోలు లేవు. వాళ్ళు అడుగుతున్నది ఏంది, కొన్ని ఫోటోలు ఇవ్వండి అండి. ఆ కొన్ని ఫోటోలు ఏడన్నాయి మనకాడ, ఎప్పటి నుంచి తీయాలి, నేను తీస్తే 2006 నుంచి, మహా అంటారు 4-5 సంవత్సరాలు కూడా లేవు మనకు ఫోటోలు. అంటే ఏంది, రికార్డు పరంగా మన కాడ ఏది లేదు, రికార్డు పరంగా కుట్టలు కుట్టలు డిస్క్ ఉన్నటువంటి వాడికి రియాలిటీలో తక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఏదో మీటింగ్లో
ఏదో రాజేషే చెప్పాడు, వీడు ఉన్నాడా ఉన్నాడులే, ఇలా నాన్న చెప్పాడు మా తమ్ముడు మీటింగ్, చెప్పిన కదా మీకు మామూలుగా జనం బాగా వస్తారు, లోకల్లో ఉన్న పాస్టర్ గారికి గ్రీటింగ్స్ అని చెప్పారు. చెప్తారు కదా పెద్ద మనుషులు వస్తే, ఆయన చెప్పంగా వాళ్ళ అనుచరుడు చేత వెనక నుంచి ముందు నుంచి 4-5 ఫోటోలు తెప్పించేసేది, తెప్పించేసి లోకల్ ఆ నియోజకవర్గం జిల్లా ఫెలోషిప్లో పెట్టారంట. ఈరోజు మన దైవజనులు బలంగా వాడబడ్డారు, అనిశేష జనానికి వచ్చేసారని. మరి ఏమో వీడి మీటింగ్ ఒకరు వాళ్ళ ఆవిడే రాట్లా. చాలామంది పాస్టర్ ఫెలోషిప్లు చూస్తుంటే కదా, వాళ్ళ భార్య పిల్లలైతే ఆ మీటింగ్లో ఉండరు, వాళ్ళింటి కాడ ఇంకొక కడగా ముచ్చట కాదు, వాళ్ళింటి దగ్గర వాళ్ళ చర్చిలో దగ్గర దగ్గర జరిగే మీటింగ్లో భార్యలు లేని సేవకులు 300 మంది ఎవరో మీటింగ్ ఫోటో తీసుకొని వాడబడ్డారని చెప్తున్నారు. అంటే ఏంది, నీకు నేను ప్రభువుని గురించి ప్రకటించాలి అన్న ఆశ లేదు, ప్రభువుని పోలి నడవాలన్న ఆశ లేదు, నా జీవితం ధన్యమవుద్ది ఇంతమందికి నేను ప్రకటించే అవకాశం వస్తాన్న భారము తృష్ణ కూడా లేదు. ఎవడదో ఒకటి తీసుకొని నువ్వు పెట్టేసుకుంటే ఏం ప్రయోజనం? ఈరోజున దైవ భక్తి చేస్తున్న మనందరం కూడా దేని కొరకంటే క్రీస్తు రెండోసారి వస్తున్నాడు. మొదటిసారి ఎలాగొచ్చాడో రెండోసారి మరలా రానే ఉన్నాడు. అప్పుడేమో గొర్రె పిల్లలాగా వచ్చాడు, ఇప్పుడు కొదమ సింహమై వస్తాడు. అప్పుడు రక్షించడానికి వచ్చాడు, ఇప్పుడు తీర్పు తీర్చడానికి వస్తాడు ఆయన. ఇప్పుడు మళ్ళా రక్షించేది ఏమీ లేదు, ఇప్పుడు తీర్పు తీర్చడానికి వస్తాడు. ఈసారి తీసుకెళ్తే ఇక తీర్పే, ఇంకోటేమీ లేదు. అలాంటి ప్రభువుని నమ్మినటువంటి మనకి బేసిక్ అవగాహన దేంట్లో ఉండాలి? రాకడ గురించిన. అసలు క్రైస్తవ్యం అంటేనే నా నామమున తండ్రిని ఏది అడిగినా ఆయన ఇస్తాడు అన్నారు. అంటే భూమి మీద మనుషులు ప్రభువుని అడగాలన్నా బేసిక్ అది, అడగాలంటే విశ్వసించకుండా అడగలేరు. విశ్వసిస్తే రక్షణ, రక్షించబడినవాడు ఆ భూమి మీద ఫలించినట్లుగా తండ్రిని అడగాలి. ఆయన ఫలించే విషయంలో కూడా నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు రాలేదు ఆయనక, నేనే మనల్ని పిలిచి అందుకని నేను నమ్ముతాను. నేనేమయ్యున్నానో ప్రభు వల్లనని ప్రభు పెద్దలు బైబిల్ ఎందుకు చెప్పారు? మనం ఏమి ఇచ్చేద్దాం అచ్చేద్దాం అని అనుకొని రాము. ఆయనే పిలిచి ఆయనే సామర్థ్యాన్ని బట్టి ఆయన తలాంతులు వరాలు ఇచ్చి ఆయనే వాడుకొని ఆయనే చప్పట్లు కొట్టించి ఆయనే సింహాసనం మీద కూర్చొని పెడతాను. అందుకని ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడే దేవుని కృప అన్నీ జరిగిస్తూ ఉంటాయి, అన్నీ జరిగిస్తూ ఉంటాయి. సో బేసిక్ అవగాహన దైవజనులకు కాదు, విశ్వాసులకు కాదు, అందరికీ. క్రీస్తునందు విశ్వసించిన వారందరికీ కూడా దేవుని రాకడ గురించిన అవగాహన ఉండాలి. సహోదరులారా, ఆ కాలమును గూర్చి కానీ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. అంటే ఒక దైవజనుడికి ఎంత నమ్మకం ఉంది? చర్చిలో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుని రాకడ గురించి తెలుసని, వ్రాయనక్కరలేదు అంటే ఇది ఎట్లుంటో చెప్పాలనా? ఎగ్జామ్స్ డేట్ వచ్చినాయి అని పిల్లలకి చెప్పనక్కర్లేదు, చెప్పాలనా? చెప్పాలా? పిల్లలు చెప్పాలనా? కానీ చదవమని చెప్పాలి. డేట్ ఉందని వాడికి తెలుసు, కానీ ఆ డేట్లో వెళ్ళాలని తెలుసు, సెంటర్ ఎక్కడో తెలుసు, చదువుకోవాలని కూడా తెలుసు. కానీ తల్లిదండ్రులకు సెంటర్ రిమైండ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చదువుకోవాలని చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగనే దేవుని బిడ్డలైన వారికి అన్ని అవగాహన ఉంటాయి. సిద్ధపడాలని తెలియజేయడానికే పరిశుద్ధాత్ముడు దైవజనుడు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళ పని ఏంది, తెలవదు కాదు కదా, తెలిసేదే కానీ చెయ్యరు కాబట్టి చేపించాలి. ఇక్కడ చూస్తే మీకు బాగుగా తెలుగును లోకులు నెమ్మదిగా నెమ్మదిగా ఉన్నది. ఏమంటారట, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఇక్కడ మనం చూడాల్సింది కాలము సమయము గురించిన అవగాహన మనకి ఉండాలి. మీకుందా? పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పాడు, ఎప్పుడు యేసు ప్రభు వస్తాడు అంటే అంజూరపు చెట్టును చూసి మీరు ఉపమానం
తెలుసుకుని అది లేత దై చిగురించినప్పుడు మనుష్య కుమారుడు వాకిటనే ద్వారమునద్దనే సమీపంగానే ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. అంటే సూచన మనకేమై ఉండాలా? పొద్దు పొడిచిందా లేదని ఎవరు ఏం చూస్తాడు? కుండం చూస్తారా? సూర్యుని చూస్తారా? అరే ఆ పొద్దు పొడుస్తుందని చెప్పి ఇంట్లో కిచెన్ అంతా తిరిగి కుండలకి తెలుసుద్దా? బయటకు వచ్చి సూర్యుని చూడాలి, ఆకాశం వైపు చూడాలి. మేఘాలు కమ్మినో లేదని ఆకాశం వైపు చూడాలి. ఎటువైపు చూడాలో కూడా నీకు ఏం కావాలని దేనికోసం వెతుకుతున్నావు, ఎటువైపు చూస్తున్నావు? రాకడ కొరకు సిద్ధపడితే మనం చూడాల్సింది అంజూరపు చెట్టును చూడాలి. రాకడ కొరకు సిద్ధపడితే దేవుడు చెప్పినటువంటి యెరూషలేము పట్టణం వైపు మనం చూడాలి. రాకడ కొరకు సిద్ధపడితే ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందన్న అవగాహన మనకి. ఎప్పుడు చూసినా జబర్దస్త్ ఆ జోకులు ఈ జోకులు ఏంటయ్యా, భూమి నెరవేర్చిపోతుందట, కలిసిపోతుందట, కొండలు మాయమవుతున్నాయంట అనగానే కొత్త న్యూస్ అనుకోలే నేను. బైబిల్లో ఉన్నది నెరవేరుతుంది కదా. కొండ పోద్దంట, పరిగెత్తుద్దంట, పరిగెత్తుంది ఏంద్ర, భూమి పరిగెత్తేస్తుంది. బైబిల్ని నమ్మడానికి అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మా మధ్యకాలంలో మీకు యెరూషలేములో ఉన్నట్టుగా భూమి నెరవేర్చి కొన్ని వందల మంది చచ్చిపోయారు, మీకు తెలుసా? న్యూస్ చూసారా? ఏడ చూస్తే ఏం చూస్తున్నారు? ఫోన్ పట్టుకొని రెండు మూడు స్మార్ట్ ఫోన్లు దేనికి? మా ఆవిడ అనుకో 24 గంటలు మొక్కలు 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 చూసి 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 ఆకులు ఎండిపోతున్నాయి కానీ ఏ ప్రయోజనం? అరే మన చేతిలో ఒకటి ఉందంటే బైబిల్, మీరు దేనికోసం ఉన్నాం? భక్తి దేనికోసం? గులాబ్ పువ్వు కోసమా? దేనికోసం? తామర పూలు, ఓరియమ్మ పూలు, లేని లేని పూలు, రోడ్డు మీద ఏ పువ్వు చూసినా మన పువ్వే, ఎక్కడ పూలు? అసలు మనం దేని కొరకు? రాకడ కొరకు. ఆ రాకడకు సంబంధించిన ఏమన్నా న్యూస్ చదవాలి. నేను ఎప్పుడో రాసుకున్నా బైబిల్, టీఆర్ఎస్ పుట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు కానీ ఎన్నైనా 18 రే, అది ఎప్పుడో పుట్టింది, అధికారమే 10 సార్లు చేసిరు వాళ్ళు. అప్పుడు నేను పాత బైబిల్లో మొన్న కూడా రాసుకున్నాను, నేను చూసింది అక్కడ సామెతల గ్రంథం, దేశస్థుల దాన్ని పరిపాలించేవారు ఎక్కువ అవుతారని రాసింది. నేను టీఆర్ఎస్ పార్టీ పుట్టిందండి, రోజు కూడా పుడుతుంది. ఏబీసీలు రానివాడు కూడా పార్టీయే, చర్చిలో జనం లేకపోతే కూడా పార్టీయే. ఎందుకని? వీడు రాదు కదా ఇంకొక కాడ ఎగ్జిస్టెన్స్, మనిషికి కావాలి కదా. జనం ఎక్కువైనా పార్టీ పెడతారు, జనం తక్కువైనా పార్టీ పెడతారు. పార్టీలో రోజుకు పార్టీ పెడతారు, ఇది అందులో కలుపుతాడు, అది ఇందులో కలుపుతాడు. బైబిల్ ఏముంది? దేశాన్ని దేశస్థుల దోషం వలన కూటములు ఎందుకు వస్తున్నాయండి? అధికారులు ఎక్కువైపోతున్నారు, ఇంతకుముందు ఒకటో రెండో ఉండే, ఇంత గన్నం ఎక్కువ ఎందుకు అవుతుంది? లీడర్లు ఎక్కువలే, ప్రజల దోషం ఎక్కువైంది. బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే లీడర్లు ఎక్కువ అవ్వట్లేదు, జనాల దోషం ఎక్కువ అవుతుంది. ఈరోజు చూసారా ఎగ్జిట్ పోల్ అంతటా చూసినా మళ్ళా ఏంటి? మరి ప్రార్థన చేసిన సంగతి ఏంది? ఏ ప్రార్థన అని ఒకటే చాలి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అందరు చేసేది, కానీ గట్టిగా కాదు. ఆ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్లోనే అయినను నా ఇష్టం కాదు. శ్రమలు ఎవరికి ఇష్టం? కానీ సంఘానికి గొప్ప హింస కలిగింది, సంఘానికి గొప్ప హింస. ఎవరికిష్టం? పరిశుద్ధుల ఓర్పు ఇందులో ఎప్పుడు కనపడాలి? మంచిగా అటు ఇటు ఉద్యోగం జీతం వస్తుంది, ఏసీలు ఉన్నాయి, మనకు కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అసలు మనకు ఓర్పు ఉందా? మనకి శ్రమ ఉందా? మనకి ఎవడన్నా ఆ నామాన్ని బట్టి హింసిస్తుర్రా, దూషిస్తుర్రా? ఆ నామం నిమిత్తం ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఒక రూల్ వచ్చింది, మీరు క్రిస్టియన్ అంటే చెప్పండి 2 ఇంక్రిమెంట్లు కట్టు అన్నాడు అనుకోండి, ఎంతమంది ఒప్పుకుంటారు? అవునబ్బా నేను క్రిస్టియన్, పోతే పోయి నాకు 2 ఇంక్రిమెంట్లు, ఆడికి 100,000 రూపాయలు, నాకు 50,000 ఇచ్చిన సార్, కానీ నేను ఆయన నామాన్ని ఒప్పుకోనని నేను అనను. రోజులు వస్తాయి, రోజులు వస్తాయి, అప్పుడేం చేస్తాం? నా హృదయం తెలుసు దేవుడికి, రాత్రి నేనేం చేస్తాను తెలుసు, పగలు నేనేం చేస్తాను తెలుసు. మనుషులు ఎదుట ఒప్పుకోవాలి ఏమేమి నా నిమిత్తము సువార్త. రెండే రెండు నష్టాలు ఎప్పుడైనా దేవుని అంగీకరించినందుకు, దేవుణ్ణి ప్రకటించినందుకు రెండు రకాలుగా ఉంటాయి. ఆ నష్టాన్ని భరించడానికి ఇష్టపడాలి. అప్పుడు ఎవడు పరిశుద్ధుడు, ఎవడు దేవుని కొరకన్న ఓర్పు అందులో
కనబడుతుందండి, కనబడాలి, రావాలి కదా. ఇప్పుడు నాకు మంచిగా అన్నీ ఉన్నాయి, నేను చేసేది ఏముంది, మొత్తం ఏమి లేని కాడ ఆల్ చేస్తుంది గొప్ప సేవ అని అనుకుంటాను. నిన్న కూడా ఒక గెట్ టుగెదర్ మీటింగ్లో అదే చెప్పిన, ఎంతో మనం చేస్తుంది అసలు. ఇల్లు లేదు, చర్చి లేదు, అయినా సరే కలిసిపోకుండా దేవుని కొరకు నమ్మకంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు మా మధ్యలోకి రావడం నా గొప్ప అనుకోవట్లే, మాకు భాగ్యంగా ఎంచుకుంటాం. నిన్ననే మేము మంచి బెస్ట్ కాఫీ పర్చేజ్ చేసినాం, ఎరా ఆడికి అనిపించింది, అందరికి అనిపిస్తాయి ఈ కాఫీకి 30,000 పెడతారా, 30,000 రూపీస్ ఓన్లీ కాఫీకి. ఎవరికది, ఎవరికి, నార్త్ నుంచి వచ్చేవాడికి. వాళ్ళ లైఫ్లో ఇంత మంచి కాఫీ తాగుతారో తాగరో తెలియదు. నేనైతే బోల్సారి కాఫీలు తాగుతున్నాను. సరే మనం బెస్ట్ తింటున్నాం, డబుల్ ఎగ్ తింటనే ఉన్నాం కదా మనం, తింటున్నావా, అయితే సింగిల్ ఎగ్ కూడా వద్దా. ఆలోచన చేయి, రంజీ ఎన్ని బజ్జీలు పోతున్నాయరా, ఎన్ని పునుకులు పోతున్నాయి. మన జీవితంలో మనం తిన్నది మనకేం మిగలదు, ఓన్లీ జబ్బే మిగులుతుంది లాస్ట్కి. ఇతరులకు పెట్టిందే మనకి మిగిలేదు. ఒకటి గుర్తుపెట్టుకో, రాకడ గురించి చెప్తున్నా కదా బైబిల్లో, తీర్పు దినాన ప్రతీది కూడా. ఏ అమ్మాయి, ఎంత ప్రార్థన చేసినావు, ఏనా సుధాకర్ ఎన్నుర్లో సువార్త చెప్పినావు, ఈ ప్రశ్నలు లేలే, ఎంత పెట్టినావు, ఎంత చూసినావు, ఏం చేసినావు. ఎవరికి మిక్కిలి అల్పులైనా సహోదరుడే ఉండాలి. బంధువులకి స్నేహితులకి పెట్టేది లెక్కనే కాదు, సహోదరులు అల్పులైన వారికి చేసేదే ఈ రాకడ ఎత్తబడిన తర్వాత పరిగణలోకి వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద పెద్ద చర్చిలు ఎన్నున్నా మనలాగా ఎవడు చేయలేడని ధైర్యంగా చెప్తున్నాను. మనలాగా చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇదంతా కూడా ప్రోగ్రాము, నేను నాకు ఎన్నో ఉన్నాయి లోన్లు, ఇంకో లోన్ పెట్టి చేస్తా, కానీ పైకి వచ్చాడు ఫలం ఎవరు మీకు రావద్దా. ఇప్పుడు నేను అనుకోండి, నేను రాష్ట్రపతి మెడల్ తీసుకొని నా బిడ్డ చెప్పరాసి అయింది అనుకో, ఏం సుఖం అసలు, ఏంది హే అది ఎటుపోయిపోయింది, నాకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతో మెడల్ వచ్చింది, ఈ ఫోటో పెట్టుకున్నా, దాని చీపిరి ఫోటో పెట్టుకున్నా, ఏది పెట్టుకోవాలి నేను. ఆలోచన చేయండి, బిడ్డ మీద ప్రేమ ఉంటే నాకు మెడల్ వద్దా బా, నా బిడ్డ కూడా మంచిగా ఏదో కదా బతికితే, మర్యాదగా ఉంటే, నాకు మెడల్ కన్నా నా పిల్లలకి మెడల్ వస్తే బాగుండు అనిపిస్తుంది, అనిపిస్తుందా లేదా. అందుకనే నాకు ఈ పెద్ద ఖర్చులే, నాకున్న ఖర్చులలో ఇది పెద్ద ఖర్చు కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పెద్ద ఖర్చు కాదు. కానీ పౌలు గారికి ఎంత వస్తుంటే ఆయన ఎంత అడిగి పరిశుద్ధుల కొరకైన పరిచయం చేయండి అన్నాడు. ఎందుకంటే ఇవే రాకడలో ఎత్తబడిన తర్వాత తీర్పులో మనల్ని ప్రశ్నించేటప్పుడు ఇవే వస్తాయి లెక్కకి, ఇవే లెక్కకు వస్తాయి. కనుక మీరు తిట్టుకున్నా విట్టుకున్నా ఏమైనా చేయనియా, కక్ష చేతను మిషి చేతను, ఆడు నిద్రపోతా ఉంటే టోప్ అని కొట్టేవాడు మా డాడీ చిన్నప్పుడు. ఎవరిని, మామూడికి అసలు ఇప్పుడు నిద్ర లేదు, వాడి చిన్నప్పుడు నిద్రే ఎక్కువ. డాడీ లేచి కొడితే మాకు బాధ అనిపించేది, అబ్బా ఎంత గట్టి కొడతాడు, ఏందా మా డాడీ ఒక్క నెత్తి మీద తప్పితే ఎక్కడ కొట్టాడు, మా మమ్మీ ఏడబడతాడు కొడతాది, మళ్ళీ మమ్మీ బెత్తాలు పడతాడు, డాడీ ఓన్లీ చెయ్యి, కానీ బొబ్బలు వస్తాయి నెత్తి మీద, నెత్తికి పుర్రెకి బొబ్బలు వస్తాయండి, ఏ రకం కొడతాడు చూడండి. అట్లా తమ్ముని కొట్టేటోడు, ఎందుకని నిద్ర. మీకు తెలుసా, అట్లా ప్రారంభంలో అట్లున్నా వాడి నిద్ర మీద కంట్రోల్ లేకపోయినా వాడిని కొట్టి చదివిస్తే, అసలు మా తమ్ముడు ఎట్లా చదివాడు తెలుసా, టెక్స్ట్ బుక్ మొదటి పేజ్ నుంచి లాస్ట్ పేజ్ కంటత పడతాడు వాడు, అసలు ఆడికి క్వశ్చన్ ఆన్సర్ సమయంలో లేదు. ఇప్పుడు అట్లా బైబిల్ వచ్చాడికి రెండు మూడు వాక్యాలు కాదు, ఎట్లా ప్రారంభం పాఠం మొదల నుంచి పాఠం చివరి వరకు. ఇక మా సార్లు ఒక బాపనాయన ఉండేవాడు, సార్ శర్మ గారని, మా డాడీ తీసుకొచ్చి మా ఊర్లో పెట్టాడి, 15 పోర్షన్లో ఒక పోర్షన్ ఆయనకి ఇచ్చి బడి. మరి మా చదువు లేదు, మరి పల్లెటూరులో ఎక్కడ ఏలూరులో ఉంటే చదువు లేక ఇల్లు లేక కాదు, అన్నీ ఉండి కూడా సేవ నిమిత్తం అక్కడికి వెళ్తే మా చిన్నాన్న పిల్లలు పెద్దనాన్న పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే మాకు బళ్ళు లేకుండా మా మమ్మీ గోడల మీద చదివించి చేసింది. ఆయన మాకేం తక్కువ చేయలే, హల్లెలూయా. నేను ఏమంటున్నా అంటే ఆయన నిమిత్తం ఏమైనా పోగొట్టుకోవడానికి చదువు తగ్గుద్దని సేవకు రారు పిల్లల చదువు కొంచెం కష్టమని. మేము ఈ ఊరు వస్తుంటే అందరూ అన్నారు, ఎవడన్నా హైదరాబాద్ వదిలిపోతారా, ఎవడన్నా హైదరాబాద్ వదిలేసి పోతారా, ఏ హైదరాబాద్ వెళ్తే ఏంది, ఎక్కడికి వెళ్తే ఏంది.
ఆడతా పాడతా రాస్తుంటే మా వాడు ఏం ఐసెట్టా ఐలెట్టా ఐసెల్ ఐసెలా అది కాదు ఇంకోటి ఐఎల్స్ అట్లా ఒక్కసారికే క్వాలిఫైడ్ ఐసెట్ రాస్తే అట్లా ఒక్కసారికే పాప రాసిన బాబు రాసిన ఇవన్నీ చెప్తాడు గొప్ప కాదు ఏ కూటానికి మానకుండా ఆయన సన్నిధికి మొదటి స్థానం ఇవ్వాలని ప్రతిరోజు బైబిల్ చదవాలని చెప్పినందుకు ఆయన ఎక్కడ తక్కువ చేయట్లే ఏమేమి పోగొట్టుకోవడానికి ఇష్టపడితే అవన్నీ కూడా వచ్చేస్తాయి అట నేను చెప్పేది అదే దేవునికి మొదటి స్థానం ఇవ్వడానికి మనం ఇష్టపడాలి రెండవదిగా ఈ రాకడకు సిద్ధపడే వాళ్ళు సహోదరునికి మొదటి స్థానం ఇవ్వడానికి రెండవ స్థానం రెండు మొదటి ఆజ్ఞ రెండో ఆజ్ఞ దీనికి కూడా మొదటి వంటిదే అన్నారు ఆ ఆజ్ఞను మనం నమ్మి పాటించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది రాకడ గురించిన అవగాహన ఉంటుంది ఏమని ఉంటుంది రాకడ ప్రభు వస్తాడు ఆయన దొంగవలే వస్తాడు కానీ సహోదరులైన మీకు మేము దీని గురించి మీరు బాగా ఎరుగురు కానీ క్రైస్తవులందరికీ ఒక విషయం తెలవాలి ఆయన దొంగవలే వస్తాడని సువార్తల్లో ఆయనే చెప్పాడు మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును అన్నప్పుడు మళ్ళీ మీకు తెలుసు అంటాడేంటి బాగా తెలుసా మీకు కొంచెం తేడా మీకు కూడా తెలిసి ఉంటుంది నాకు తెలిసి చెప్తా ఆయన గురించి మీకు బాగా తెలుసు అని చెప్తున్నారు ఇంకోటి మీరు అనుకోనని గడియలో ఆయన వస్తాడు క్రైస్తవులకు తెలిసింది తెలవంది రెండు ఉంటాయి తెలిసింది ఏంటంటే రాకడకు ఆయన వచ్చే కాలము తెలుసు కానీ ఆయన వచ్చే సమయం తెలియదు కాలం అంటే ఏంటి ఎండాకాలం ఎన్ని రోజులు ఉంటుంది 3 మంత్స్ సమయం అంటే ఏంటి మరి ఎండాకాలంలో ఏ గంట అని చెప్పాడా ఏ గడియనో మనకు తెలియదు కానీ ఏ కాలమో తెలుస్తుంది అవేర్నెస్ ఎక్కడుండాలా సీజన్ మొత్తంలో కూడా సిద్ధంగానే ఉండాలా గడియ తెలియదు కానీ కాలం తెలుస్తుంది ప్రతివాడికి కాలం ఎట్లా తెలుస్తుంది అంటే ఎండ బాగుంటే ఎండాకాలం అని చలి బాగుంటే చలికాలం అని వర్షం బాగుస్తే వర్షాకాలం అని ఎరుసలేమని చూసినప్పుడు ప్రభు రాకడ కాలం దగ్గరికి వచ్చిందని తెలుసుకోవాలి ఆ తెలుసుకున్నప్పటి నుంచి ఏం చేయాలా ఎండాకాలం వచ్చేస్తుందంట ఏం చేస్తాం పాడైపోయిన కూలరు పని చేయని ఏసీ ఆసం లేకపోతే ఈ నెలలో మటన్ అన్న బంద్ చేసి ఏసీ రిపేర్ చేపిస్తాం ఎందుకని అది లేకపోయినా బతకొచ్చు కానీ ఇది లేకపోతే ఎండకి అంటే ఏంటి సమయము కాలము ఎరిగినప్పుడల్లా మన చర్యలలో రొటీన్గా ఉండే మార్పులు వస్తాయి కానీ సహోదరులు అయినటువంటి వారికి ఎప్పుడు కూడా అసలు మార్పే రావట్లేదట ఆయన రాకడ ఎలా వస్తుందంటే జనులు నెమ్మదిగా ఉందని చెప్తారంట ఎవరు లోకులని రాసి ఉంది లోకులైన వారు నెమ్మదిగా ఉంటుంది ఇంకా ఇంకో రెండు లెక్చర్ లైన్ ఏముంది పాప అక్కడ చదువు భయమేమీ లేదని చెప్పుకొని లీడర్స్ అంతా పెట్టుకునేది ఏంటి లోకం అంతా నెమ్మదిగా ఉంది అసలు భయమేమీ లేదు అని చెప్పినప్పుడు గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్టు మళ్ళీ చెప్తాను కాలము గడియ 9వ నెల అని అందరికి తెలిసి కానీ టైం ఎవరికి తెలియదు రాకడ కూడా తల్లికి 9 నెలలు అని తెలిసినప్పుడు క్రైస్తవులకి రాకడ సమయం కూడా కాలం కూడా తెలిసి ఉండాల కానీ గడియలు తెలవ ఎవరికి ఎవడు ప్రీతి కడుపులో ఉన్నప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం ఈమె అప్పుడు ఎంసీఏ వాళ్ళకి ఎంబీఏ వాళ్ళకి ఎంసీఏ వాళ్ళకి ట్యూషన్ చెప్తుంది ఇంట్లో సాయంత్రం 5 గంటలకు కూడా క్లాస్ జరుగుతూనే ఉంది ట్యూషన్ చెప్పింది 5:30కి నొప్పులు వస్తున్నాయని చెప్పి అప్పుడు హాస్పిటల్కి అది ముందే తెలుస్తాడు క్లాస్ పెడతాం మనం పెడతారా మనం ఏం చేస్తాం ముందే హాస్పిటల్కి వెళ్ళిపోయి అన్ని ప్యాకింగ్లు చేసుకొని అంత రెడీగా ఉంటారు కదా అంటే మనకి నెలలు తెలిసినా ఆ గడియలు మటుకు తెలియదు క్రైస్తవులకి ఏం అవగాహన ఉండాలా దేవుడు ఎప్పుడు వస్తాడన్న కాలము అవగాహన ఉండాలి కానీ సమయం మన చేతిలో లేదు దొంగ ఎప్పుడు వస్తాడు ఏ గడియలో వస్తాడు రాత్రి వస్తాడని తెలుసు కదా అలాగే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలిసి ఉండాలి కానీ ఏ గడి అనేది మనకి ఈ బేసిక్ అవగాహన లేనోడు సహోదరుడు కాదు మరలా చెప్తా ఈ బేసిక్ అవగాహన లేని వాళ్ళకి ఎర్షలేం వార్తలు చదవండి అయ్యా నేను నా దగ్గర ఒక యాప్ కూడా పెట్టుకున్నాను ఇజ్రాయెల్ న్యూస్ అని ఏమని వాళ్ళ మీద ప్రేమ కాదు వాళ్ళు మనం అందరం ఒకటే సమానం చేశాడని బైబిల్లో ఉంది
కాకపోతే దాన్ని బట్టి ఆయన గుర్తుపట్టమన్నాడు. మీ న్యూస్లో ఏముంది? ఎరుసలేం వార్తలు చూస్తున్నారా? ఆడిటి చెప్పే వీడియోలు చూస్తే అవగాహన వద్దు అనుకోమాక. వీడియోలు అనేవి నేను నమ్మను. ఎందుకంటే ఎవడు దోషిందాడు చెప్తారు. అవునా? ప్రసంగాలు కూడా ఎక్కువ నమ్మకండి. బైబిల్లో ఉంటేనే నమ్మాలి. ప్రామాణికంగా ఉంటేనే చెప్పేదానికి లేఖనం నమ్మాల. ఎక్కడెక్కడో స్టోరీలు చెప్తే నమ్మకూడదు. అలాగున్నదో లేదో పరిశీలించి అలవాటు ఉండాలి. పరిశీలనలోకి అది ఉన్నదని రుజువైతే ఖచ్చితంగా పాటించే మంచి బుద్ధి కూడా రావాలి మనకి. హల్లెలూయా. కనుక ఆ సమయము కాలములు మన ఆధీనంలో ఉండవు, మనకు తెలియదు. కాలమైతే సీజన్ గుర్తుపడతాం, కానీ గడియలైతే మనకు తెలియదు. కనుక మీకు నాకు ఏం అవగాహన కావాలి రాకడ గురించి? దేవుడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడొస్తాడు మీకు సంగతి తెలుసా? ఏమ్మా, మీరు ఇంత బైబిల్ చదువుతున్నారో టకటక చెప్పాలా? మీరు తిన్నది రాకడ కొరక, ఉద్యోగం కొరక, నెక్స్ట్ క్యాబినెట్లో మినిస్టర్ కొరక, ఇంకో పథకం పొందుకోవడానిక? మనం ఉన్న దేనికి? జీవించువారు ఆయన కొరకు జీవిస్తుంటే అనిపిస్తుంది కదా, దేహం విడిచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అట అట్లా అందరికీ చెప్పాలనిపిస్తుంది, కానీ అది రియాలిటీ. పానం పోతారా నీకంటే? అమ్మో ఇమ్మ కొంచెం ఏరాదు, ఇంకో రెండేళ్ళు ఓ స్టంటేషన్ బతికి ఇరాదు అంటారు. చెప్పడం ఎవడన్నా? ఇదెవరు? మా తమ్ముడు ఏడు, మా చిన్నాన్న కొడుకుడే స్టీవెన్ అని, వాడు 20 ఏళ్ళప్పుడు రాశాడు దేహ విమోచనకై తృష్ణ గురించింది కావలి వాణివలి అనే పాట రాసినప్పుడు. అందులో వాడికి 20 ఏళ్ళు. ఆడ అక్కడ హైదరాబాద్లో ఉండేవాడు. నేను వచ్చినప్పుడు చదువుకున్నాడు, అప్పుడే ఇంటర్మీడియట్ అయింది వాడిది. ఆ టైంలో పాట రాశాడు. ఒరే ఎక్కడ ఎక్కడ మెచ్యూరిటీ అనేది? ఒక క్రైస్తవుడు మెచ్యూరిటీ అంటే ఎట్లుంటుందంట? వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలన్న ఆలోచన ఉండాలి. కానీ వెళ్ళిపోయేటప్పటికి ఏమై ఉండాలా? ఏమై ఉండాలా? గురి యొద్దకు పరిగెత్తిన వాళ్ళలాగా పరిగెడితేనే లెక్క. పని పూర్తి చేసి వెళ్ళాలి, కానీ ముట్టుకెళ్తే ఏం సుఖం? ఏమి సుఖం లేదు. ఈరోజున మీ అందరికీ మనవి చేస్తున్నాం, మనం బేసిక్ అవగాహన చర్చెస్లో స్ట్రాంగ్ టీచింగ్ లేకనే రాకడలో అందరూ విడవబడతారు. ఎవరికైనా సరే చూడండి, క్లాసులలో మేము చదువుకునేటప్పుడు ఫిజిక్స్ ప్రిన్సిపల్ చెప్తే అవి మ్యాథమెటిక్స్ లాగా ఉంటాయి. కొన్ని డయాగ్రామ్లు వేసి కొన్ని ఫార్ములాలు చెప్తారు. ఎవరికైనా నచ్చుద్దా? నచ్చుతుంది ఇద్దరికో ముగ్గురికో. అసలు నచ్చనోడు ఎవరు లేడు. ఎవడైనా సరే జిమ్ అవ్వాలనుకున్నవాడు, ఫ్యూచర్లో 1 అవ్వుకున్నవాడికి ఆసక్తిగా వింటుంటారు. మిగతా వాడికి, మా సార్ పేరు రామకృష్ణ, అమ్మ వాయిని తిట్టుకున్న తిట్టులు లేవు, టైర్లకి పంచర్లు పెట్టారు, కోసి పడేశారు, నీకు మట్టి బుర్రకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే అంత నాలెడ్జ్ ఉన్నోడిని తిట్టుకోవడం ఎందుకు? అప్పుడు నాకు అర్థమైందా? వయసు మళ్ళాక ఇప్పుడు అర్థమవుద్ది. బుద్ధి ఎప్పుడు వస్తుందంటే ఎవరికైనా? ఆ టైంలో ఎవరికి వస్తుంది? మీ అందరికి కూడా బుద్ధి వచ్చే వయసు వస్తుంది గ్యారంటీగా. నాకు ఇప్పుడు వచ్చిందండి, నీకు ఇంకొకసారి రాకైతే ఉండదు. ఆడి మీద అంత కోపం, ఆ సారు మీద టైర్లు కోసేయటం, ఏంది పంచర్లు చేయటం, బండ్లు లేవు అసలు అప్పుడు కాలాన. మాకు ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన తర్వాత బండ్లు కొత్తకు వస్తే ఎదవాళ్ళు ఏం చేసేవాళ్ళు? చక్కెర వేసేవాళ్ళు ట్యాంకులు తీసి. ఈ బండి పనిచేయదు. ఇవన్నీ ఏంటి? వీళ్ళకి అంత నాలెడ్జ్ లేక, అది అందుకోలేక, దాంట్లో ప్రశ్న వేస్తే జవాబు చెప్పలేక, గ్రహించే జ్ఞానం లేక, ఎక్స్ట్రా కష్టపడాలి, ఓవర్ టైం మనం హార్డ్ వర్క్ చేయాలన్న ఆ కమిట్మెంట్ లేక చెప్పిన వాడి మీద పగవచ్చింది కదా. అనేకులు ఆయన వదిలి వెళ్ళిపోయారట. ఎందుకని? అమ్మో ఇంత కఠినమైన బోధ. బోధ కఠినమైతే జనాలు వెళ్ళిపోతారు. ఏ రోజున దేవుడు దీవిస్తారు? నాకు ఇప్పుడే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఎత్తబడిపోతారంటే నీ అమ్మ ఒకడు ఎగిలి గంతేస్తా. సగం మంది పైన వదిలేస్తాడు, ఆయన చెప్పేవాడిని కూడా వదిలేస్తాడు. రాకడికి ఎవడు సిద్ధంగా ఉంటే ఆయనే తీసిపోతాడు. హల్లెలూయా. చర్చిలు ఎందుకు పెరుగుతున్నాయి? మనమంతా మరలా భారతదేశంలో ఢిల్లీని మనమే రాజధాని, మనమే పరిపాలించని చెప్పాలి. ఇక్కడికి వచ్చి 1000 ఏళ్ళు, కేజ్రీవాల్ 2 ఏళ్ళే, మోడీ 10 ఏళ్ళే, మనకు మటుకు 1000 ఏళ్ళు అని చెప్తే జనాలు వచ్చేస్తారు. ఏమి దేనికి? రాకడ యేసుప్రభు కాదు, 1000 ఏళ్ళు ఢిల్లీలో చక్రం తిప్పాలని ఆశతో. భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన ఉంది కదా, ఆ పరిపాలన నీదే పోస్టు. కేజ్రీవాల్ ఎవడా?
కేసీఆర్ ఎవడ మొత్తం సుధాకర్ రాజుగారు ఇదే రమణ సోనియా గాంధీ అని చెప్పినాను అనుకో. హే ఎట్లుంటుంది అంటే బోధలు ఎట్లా చెప్తున్నారు, 1000 ఏళ్ళు పరిపాలన కరెక్టే, ఆయన బిడ్డలు ఏలేది కరెక్టే, కానీ ఫోకస్ అది కాదు ఆయనతో ఉండడానికి. హల్లెలూయా. రాకడ గురించి చెప్పేటప్పుడు అరే బాబు ఇవన్నీ సెకండరీ నాయన, నువ్వు క్రీస్తునందు చచ్చిపోవాలి, లేకపోతే ఉన్నప్పుడు మనము చీకట్లో ఉన్న వారంగా ఉండొద్దు, వెలుగులో ఉన్నట్టుగానే ఉంటేనే రెప్పపాటున బోర ఊదినప్పుడు మనం మృతులైన వారు లేస్తే వెంటనే మనం కూడా ఆరోహణం అయిపోతాం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, రెప్పపాటున వెళ్ళిపోతామట. దీన్ని నమ్మి భక్తి సాధన మనం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు చచ్చిపోతే క్రీస్తునందు, ఇప్పుడు బోర ఊతే అంతట్లో ఈ మట్టి శరీరం వదిలిపోయి మహిమ శరీరం ధరించి రప్పును వెళ్ళిపోతా. ఈ రెండు నిరీక్షణలతోనే మనం ప్రభువుని నమ్మాలి, మందిరానికి రావాలి, ప్రార్థన చేయాలి, భక్తి చేయాలి. ఏదో వ్యాపారం కలిసొద్దనో, ఉద్యోగం అవుతుందనో, పెళ్ళి అవుతుందనో, ఆరోగ్యం బాగుంటుందనో ఏం కాదండి. నిన్న ఒక డాక్టర్ గారు మీకు చెప్పినా చెప్పలేదు, నేను విన్నా, ఒక కిడ్నీ పోతే కూడా ఉండొచ్చట చచ్చిందాక, లివర్ సగం కోసినా ఉండొచ్చంట, చేతులు కాళ్ళు లేపోయినా ఉంటున్నారని మనకు కనపడుతుంది కాబట్టి. లోపల సంగతి మనకేం తెలుసు, అసలు ఎంత ఆశ్చర్యం వేసింది. ఆ డాక్టర్ గారు చెప్తారు మనిషి కంట 70% ఎక్స్ట్రా పెట్టాడు దేవుడు ఆడు బతకడం కంటే, అంటే ఏది పోయినా కూడా బతికేస్తాడ. ఇంతగా దేవుడు పెడితే ఆ దేవుడు మళ్ళా వస్తాడన్న జ్ఞానమే మనకు లేకపోతే ఎలాగండి. నెక్స్ట్ మాట చదువు, లోకులు ఏమంటారు, అంతా భయమేమి లేదు, అంతా సరిహద్దుల్లో ప్రశాంతంగా ఉంది, నెమ్మది ఉంది, ఏ గొడవలు లేవు, వైలెన్స్ జరగట్లేదు అని చెప్తారు. అలాంటి టైంలోనే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగానే వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకోలేరు. తప్పించుకోలేరు చెప్పుతూ, సహోదరులారా, ఆ దినము వలె దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. ఇప్పుడు చూడండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటారు, అంటే ఏంటి, 15th August January 26th ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే బాంబ్ బ్లాస్ట్ జరుగుతాయా, అంటే వాళ్ళు ఏం ప్లాన్ చేయలేదా, చేశారు, మనం తీసేస్తారు. అట్లనే మనల్ని నరకానికి పట్టుకుపోవాలని నానా ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు. చీకట్లో ఉన్నవాడికి కదలికలు అర్థం కావు, కానీ వెలుగులో ఉన్నవాడికి ఏం చేస్తుండో తెలుస్తుంది. కనుక మనము వెలుగులో ఉన్నవారమైతే, వీటి గురించిన అవగాహన మనకు అర్థమవుతుంది. వాళ్ళ కదలికలన్నీ కూడా, అదిగో నాశన దినం సమీపిస్తుంది, ఎప్పుడంటే పరిశుద్ధ స్థలం మీద అపవిత్రమైంది ఒకటి నిలబడుతుంది అప్పుడే మీరు గుర్తుపెట్టుకోండి అన్నాడు. అసలు ఆడదాకపోయారా, బైబిల్ చదువుతున్నారా, ఏమైనా చదువుతున్నావా, ఖాళీ ఏది మనకి, ఎండగుంటే కులిఫి, చల్లగుంటే బిర్యానీ, నిన్ను కాదు అందరిని. పైన వేడి ఉందనుకో చల్లగా లోపలికి వెళ్ళాలి, పైన బయట చల్లగుంటే వేడివేడి లోపలికి. ఏందబ్బా ఈ 60-60 సంవత్సరాల కోసమా, మనకు అవగాహన ఏముండాలి, ఒక ఉరుపు మెరుపు రాగానే మీకు చెప్తున్నాను. నాకు ఇప్పుడు ఏదో అన్నీ నేను పర్ఫెక్ట్ అని కాదు, నా వయసు, నేను ఈమెను కుక్కను మా కుక్క పిల్లని చూసుకున్నా, దాన్ని నేను ట్రీట్ చేసే విధానం చూస్తే అన్నీ కూడా ఈ కుక్కకే నేను తీస్తే దేవుడు నాకు ఈడా, ఇది కర్మంది ఎవడిని, అయినా ఇంట్లోంచి తరిమేశానా, నేను చేయని ఏదో పని ఉందా, అయినా ప్రభు నన్ను ఇంకా చూస్తున్నాడు ఎందుకని, కుక్క ఈరోజు ఎవడన్నా కరుస్తావా నేను అంటాను, దాన్ని అంటానా, కుళ్ళుమతులు అందరూ చెప్పండి కొంచెం మీరంతా, నేను ఎప్పుడన్నా దాన్ని కరవాస్తానా అంటాను. నేనేమంటా విన్నారని గుర్తు, రాకీ నువ్వెంత మంచోడు రా, నీకు ఎందుకు రా ఈ చెడ్డ పేరు, కొంచెం మారచ్చుగా అంటాను లేదా, ప్రతిరోజు అంట. అంటే వాడు చేస్తున్న తప్పును వెనక వేసుకొని రాను, కానీ చేసిన తప్పును బట్టి మటుకు ఇంట్లోంచి నేనేమనుకుంటా, ఈ పిచ్చి కుక్క ఇది రేపు చస్తుందని తెలుసు నాకు, దాని కొరకు నేను ప్రాణం పెట్టలే, దాని కొరకు ఆస్తి రాయలే, ఏమి చేయని దానికే, దీనికి ఉన్నటువంటి ఈ ఒక్క చెడు కూడా పోయి మంచి సాక్ష్యం వస్తే బాగుండని నేను అనుకుంటే,
ఆయన స్వరూపంలో సృష్టించబడి రక్తం చేత కడగబడి కొన్నటువంటి మన గురించి ఏదో వాడు దివారాత్రాలు నిందలు మోపుతున్నాడు. హే ఈడుచుడు 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 ఈడుచుడే ఈడు లెచ్చరిస్తాడు కానీ అన్నీ ఏదో పనులే నిందలు మోపుతున్నా కొద్దీ అయితే మైలే పో అంటలే ప్రభు. ఆయన మన పక్షంగా అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఈడికి ఈ చెడ్డ సాక్ష్యం ఏందబ్బా, ఈ కొంచెం కూడా మారితే ఎంత బాగుండును అని మానక మన కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడు మన ప్రభు. హల్లెలూయా. అయితే మా కరెక్ట్ కలిసిందిలే అనరు అని అంటలే, అంటే చేసిన తప్పులు వెనకేసుకు రావట్లేదు కానీ అది కూడా లేకుండా ఉంటే బాగుండని ఒక కుక్కను చూస్తే నాకు అనిపిస్తే నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నాకు అవకాశాలు ఇస్తున్నాడంటే నా తప్పుల్ని బలపరచడం కాదు, నా నేను చేస్తున్న పనులన్నీ రైట్ అండ్ టిక్కులు పెట్టినట్టు కాదు, మారతామేమోనని. హల్లెలూయా. పేతురు పత్రికలా రాదు, ఎందుకు ఆయన వాగ్దానం ఏమైపోయింది, రాకడ గురించిన వాగ్దానం ఏమైపోయింది, వస్తలేడు 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 అంటే మీ కొరకే ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అందరూ మారు మనసు పొందాలి. ఎవడు నశించే దేవుని చిత్తం కాదు. ఎంతనో మారు మనసు పొంది సంఘంలో చేర్చబడిన వారంతా కూడా ఇంకా పరిపూర్ణలు అవ్వాలనేది కూడా దేవుని. ఇక్కడ కూడా మారు మనసు పొందాల్సిన వాళ్ళు ఉన్నారు. పేతురు పత్రికలో ఏముంది, ఇంకను మనం మారాలి, ఇంకా మారాలి. ఎవరు బయట ఉన్నాడు మారాలి, ఇంట్లో ఉన్నాడు. బడిబాట అంటే చదువులే, బరిలు కాచుకున్నాడు బడిలోకి రావాలి, బడిలోకి వచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు పనికి వచ్చేవాడు కింద మారాలి. అక్కడ కాలక్రమే అన్నీ కూడా మారుతూనే ఉండాలి. కనుక సహోదరులు అయినటువంటి వారు ఎవరు అంటే ఆయన రాకడ గురించిన కాలము సమయము అవగాహన ఉన్నటువంటి మీకు బాగా సమయం బాగా తెలుసా? సమయం అస్సలు తెలియదు. కానీ సమయం ఏంటి ఏమని తెలుసు మీకు? ఆయన దొంగ వలె వస్తాడని తెలుసుకోవాలి. ఈ సీజన్లో ఏ టైం అయినా రావచ్చు. ఈరోజు రాడు అని అనుకుంటే వాడు సహోదరుడు కాదు, ఎప్పుడైనా రావచ్చు. కానీ సీజన్లో వస్తాడనే అవగాహన సహోదరునికి ఉండాలి. రెండవ మాట, లోకులు ఏమనుకుంటారు, నెమ్మదిగా ఉంది, అసలు భయమేమీ లేదనుకున్నప్పుడు దేవుడు వస్తాడు. మూడవ మాట చూస్తే, మళ్ళా సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. డిఫరెన్స్ చెప్పగలుగుతారా? నేను చెప్పే అన్ని కూడా 100% స్టాంప్ లేను, నాకు అవగాహన ఉన్నాయి చెప్తున్నా. మీకు అంతకంటే బెటర్ అండర్స్టాండింగ్ ఉంటే మంచిదే, ఆ విషయాలు వచ్చి నాకు చెప్పండి, తిట్టుకోకుండా నా పొలాలు పెట్టకుండా నాకే చెప్తే మనం ఇంకోసారి నేర్చుకుంటాం. ఏమనుంది అక్కడ, చీకటి వారం కాము. రాత్రి అంటే ఏంటి, చీకటి అంటే ఏంటి? రాత్రి రాత్రి ఉంటుందా చెప్పు, కరెక్టే. రాత్రి అంటే విశ్రాంతి తీసుకునే సమయం, నెమ్మదిగా ఉంటుంది. అసలు ఇక దేవునికి సంబంధించిన పనులు చేయకుండా ఉంటుంది. రెండు కాము మనం, నాకు నాకు అందరు కరెక్టే. నేను చెప్తా, రాత్రి చీకటి వారం, పగలు చీకటి గమ్ముతుంది, రాత్రి కూడా వెలుగు వస్తుంది. కానీ చీకటికి లైట్ వేస్తే వెళ్ళిపోద్ది. నువ్వు ఎన్ని లైట్లు వేసినా రాత్రి రాదు, పగలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మీకు చీకట్లో ఎన్ని లైట్లు వేస్తే అంత లైట్ చీకటి శాశ్వతంగా పోద్దా? అది ఉన్నంత వరకే, అది ఎంతవరకు ఉంటే అంతే పోద్ది. మొత్తము రాత్రే పోవాలనుకో, సూర్యుడు మళ్ళీ ఉదయించాలి. నువ్వు ఎన్ని లైట్లు వేసినా అంత లైట్లు ఎవడు వేయలేడు. మనం ఉన్న కాడనే మనం వేసుకోగలుగుతాం. అసలు రాత్రే లో ఉన్నవాడు వేరు, చీకట్లో ఉన్నవాడు వేరు. రాత్రినోడికి ఇక చీకటి పగలనేది లేదు, అది మొత్తం అదే టైపు. చీకట్లో ఉన్నవాడి గురించి బైబిల్ ఏం చెప్తుంది, మనము చీకట్లో ఉన్నవారం కాదు. చీకట్లో ఉన్నవాడికి ఏముంటుంది చెప్పరా చిన్న, నెక్స్ట్ ప్రోగ్రామ్ చాలా చిత్రమా, కుల్ఫియా. చీకట్లో ఉన్నవాడి గురించి ఏమే అవగాహన ఉండదు వాడికి, రాకడ గురించిన అవగాహన ఉండదు. చీకట్లో ఉన్నవాడికి సమయం గురించిన, కాలము గురించిన అవగాహన ఉండదు. మనము వెలుగువారం పగటివారం అని చెప్తున్నారు. అసలు చీకటిలో ఎవడున్నాడు, ఎవరో మనం ఏం చెప్తాం, క్రీస్తుని ఎరగని వారు. ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనం నమ్మాం కనుక వెలుగులోకి వచ్చామని చెప్తారు. వెలుగులోకి వచ్చిన వాడు చీకట్లో ఉన్నవాడు ఉంటాడు.
వెలుగులోనికి రానోడు, చీకట్లో ఉన్నాడు. రాత్రి అయినటువంటి వాడికి అంతా చీకటే, లైట్ రూమ్లో వేసే వరకు కూడా చీకటే. అవునా? నువ్వు లైట్ రూమ్లో వేసే వరకు చీకటి అన్నట్టుగా క్రీస్తును వెలుగైనటువంటి దేవుణ్ణి, నిజమైన వెలుగైనటువంటి లోకాన్ని వెలిగించే వెలుగైన ప్రభువుని నమ్మి నువ్వు వెలుగు సంబంధిగా మారివు లోపలికొచ్చినా. యోహాన్ పత్రికలు మొదటి పత్రికలు ఏమనేస్తుంది, సహోదరుని ద్వేషించువాడు ఇంకనూ చీకట్లో ఉన్నాడే. ఎవరినైనా ద్వేషించటం, ఆ నీడ పడదు నాకు పొడబడదు, ద్వేషించేది ఉందనుకోండి ఎవరిని, మళ్ళా తాగుబోతుని తిరుగుబోతుని కాదు, అలాంటి వారికి విముఖుడు అయి ఉండమని ఉంది. కొంతమంది సహవాసిని తండ్రి చిత్తాన్ని 100% నెరవేర్చే వాళ్ళకి వారిని ద్వేషించేవారు. నేను గతంలో చెప్పినా కదా, టైంకి వచ్చేవాడికి వాడిని చూస్తే రానుడికి ఇంకేమో అంతకుముందు వెళ్ళిపోయి మమ్మల్ని ఎదవాళ్ళు చేస్తావా. మేమే అనుకునే వాళ్ళం, హరిదాస్ అని పేరు పెట్టాం ఒకడికి, మీకు చెప్పే ఉంటాం మళ్ళీ సమయం వస్తుంది. హరిదాస్ అని ఒకడు ఉండేవాడు క్లాస్, ఆడి పేరు హరిదాస్ కాదు సత్యనారాయణ. ఆడు ప్రతిదానికి హరిదాస్ లెటర్ చేసేవాళ్ళు సంక్రాంతిలో ఇంటి ముందు పిలిస్తే వస్తాడా, ఏమ్మా మీకు ఇక్కడ రారా హరిదాసులు వస్తా, ఆడు పిలిస్తే వస్తాడా మా ఇంటికి రా మా ఇంటికి రా టప టప కొట్టంటావా. ఆడొచ్చి గజ్జలు గలగల అనిపించి ఇటు తిరిగి అడి తిరిగి పాట పాడేసి వెళ్ళిపోతాడు. ఆయన హరిదాస్ అని ఎందుకు పెట్టారంటే మా క్లాసులో వాళ్ళు ఈయన్ని క్వశ్చన్ అడిగినా అడగపోయిన ఈడేలేసి చెప్తాడు క్లాసులో. వాడికి ఎవడో చూసి చూసి ఈడ హరిదాస్ అని పెట్టి, ఏంద్రా హరిదాస్ అంటే ఆయన ఇంటికి రమ్మని అడగక్కర్లా, ఈయన్ని ప్రశ్నకు జవాబు చెప్పమని ఈడే ఫస్ట్ అట్లా ఎగతాళి చేశారు ఆ హరిదాస్. నేను ఒకటి చెప్పానుగా మీకు, 10-10 సార్లు ఫెయిల్ అయ్యాడు. మేము అప్పుడప్పుడే ఫస్ట్ ప్యాంట్లు వేసుకొని పోతే ఆడికి మీసాలు గడ్డాలు వేసుకొని వచ్చేవాడు. మళ్ళీ ప్రతిదానికి ఈడే. ఆఖరికి ఏమైంది ఎవరెట్టున్నది తెలియదు, చిక్కడపల్లిలో వారు చార్టెడ్ అకౌంట్. ఇప్పుడు జనాలు ఎగతాళి చేయొచ్చు, చీకట్లో ఉన్నవాళ్ళు ఎగతాళి చేయొచ్చు, రాత్రి వారు మనం ఎగతాళి చేయొచ్చు. విపరీతం అనుకోవచ్చు అబ్బా, ఒక టైం వచ్చినప్పుడు మనం పగటిలో నిల్చోడానికి ఇష్టపడి పగటి వారంగా బతికామా, ఎత్తబడే గుంపులు మనం ఉంటాం. హల్లెలూయా. ఆ దినాన్ని ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఏడున్నారు, ఎటు పోయారు, ఎక్కడ పోతారో తెలియదు. కనుక సహోదరులైనటువంటి వారు మనము రాత్రి వారంగా కావు చీకటి వారంగా. రాత్రి అంటే ఇక మొత్తం ఇక అంతే, పగలవాడికి ఉదయించేది అరుణోదయ దర్శనం వాడికి లేదు. రాత్రిలో ఉన్నా కూడా పట్ట పగలుగా చేసుకునే వాతావరణం మన చేతిలో ఉన్నది. ఈ లోకం అంతా చెడిపోయి ఉంది, చెడిన దాంట్లో చెడినట్టుగా ఉండకుండా మంచిగా కూడా ఉండొచ్చు. ఎట్లా ఉండొచ్చు, ఇక్కడనే కూడా నోవహు ఎలాగైతే తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, దేవుని దృష్టిలో కృప పొందిన వాడిగా ఉన్నాడో, ఈ కలికాలంలో రాకడ ఎత్తబడే సమయాల్లో కూడా చివరి దినాల్లో కూడా మనం కూడా అట్లా ఉండొచ్చు. ఆకస్మికంగా వస్తుందని చెప్పినప్పుడు దేవుడు ఎలా చెప్పాడు రాకడ గురించి, లోతు దినముల్లో జరిగినట్లుగా మళ్ళా జరుగుతుంది, నోవహు దినముల్లో జరిగినట్లుగా మళ్ళా వస్తాయి. ఈ చివరి దినాల్లో భక్తి చేస్తున్న మనందరికీ లోతు గురించి నోవహు గురించి పిన్ పాయింట్ కూడా అండర్స్టాండింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు జరగబోయేది అలాగే జరుగుద్ది అన్నప్పుడు అదే తెలియపోతే ఎట్లా, వేరే స్టోరీ ఎందుకు, లోతులో ఎలా టైంలో ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుద్ది. అలాగనే నోవహు దినముల్లో ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుద్ది. మీరు ఈ రెండింటిని ఎదుర్కోవాలంటే అబ్రహాము చేసిన పనులే మీరు చెయ్యాలి, నోవహు చేసిన పనులే మీరు చెయ్యాలి. నిర్లక్ష్యంగా వెనక్కి తిరిగిపోతే లోతు దినముల్లాగానే లాస్ట్ మూమెంట్లో తప్పించే అవకాశం కూడా పాడు చేసుకున్నారంటే, చూడు పరలోకం నుంచి దూత వచ్చి తప్పించే అవకాశాన్ని కూడా పాడు చేసుకునే లైఫ్లు చాలా ఉంటాయి. వచ్చిందా రాదా, మనల్ని తప్పించేవాడిది మన ప్రార్థన, నీతిమంతుడైన లోతు ప్రార్థనే లో అక్కడి నుంచి బయటకుపోయి తీసుకొచ్చిందా. అట్లే ఇప్పుడు నీళ్ళు నిలబడ్డానంటే ఎప్పుడు మనది మనం అనుకోవద్దు, నాకు ఎవడో ఒకడు ఉంటాడు, నీకు ఎవరో ఒకరు ఉంటారు, ఎవడు కాడే సెల్ఫ్ మేడ్ లాగా మనం ఉండొద్దు, మన పైన ఉన్నవాడు ఉంటాడు ఒకడు, మనకు కాపలా కాసేవాళ్ళు ఉంటారు, మనకు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరో మనకు తెలియకపోవచ్చు. అరే నిన్ననే అబ్బా ఎవరు ఆ వాటర్ ఫిల్టర్ కుర్రోడు వచ్చి చెప్పాడు, విజయ అని ఒక అమ్మాయి ఉండేది స్వరూపతో వచ్చిందా, స్వరూపతోని స్వరూప శిరీష్ ఇద్దరు కలిసి SLBC కాలనీలో అందరి దగ్గరికి వెళ్ళి
కొద్దిసేపు మంచిగా పలకరించి వాక్యం మాట్లాడి వచ్చేవాళ్ళు. ఆ అమ్మాయి కొన్నాళ్ళు వచ్చింది, మళ్ళీ వాళ్ళు ఇక్కడ లేరు వెళ్ళిపోయారు. అలా ఆయన ఆర్టీసీలు చేస్తాడు, ఆమె నీకు కూడా తెలుసా, ఆర్టీసీలు చేస్తాడు ఆయన, ఆయన కమ్యూనిస్టు, దేవుడు లేడు అంటాడు. ఆ రోజున ఏదో చెప్పారు, కొన్నాళ్ళు వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది, ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. ఈ రోజున ఫిల్టర్ రోడ్ వచ్చి ఆ కుర్రోడ్ వచ్చి సుమన్ చెప్తాడు, అంకుల్ మా చర్చిలో ఒక ఆంటీ ఉంది, ఎప్పుడు మీ పేరు చెప్తుంది, ఆంటీ పేరు చెప్తుంది. వాళ్ళంట మేము వాళ్ళ పనిలో మేము ఉంటే మా పని పని గట్టిగా వచ్చి రెండు మాటలు చెప్పారు. ఇప్పుడు నేనును నా ఇంటి వారు రక్షించబడ్డం, ఐదుగురు అక్క చెల్లెల రక్షణలో నడిపిందట. హల్లెలూయా. ఒరే ఏమో మనకు తెలుసా, మనకు తెలుసా. చర్చిలో లేకపోతే అరే నా చూడంగానే అనుకున్నా, డిసెంబర్ 23 ఏం వేస్ట్ కాదు, లేప ఏడోకాడ ఉంటారేమో. మీకు చెప్పినాను కదా న్యూస్ వీల్డ్లో మా తమ్ముడు ఈ కావలి బాని రాసినోడు స్టీవెన్ అక్కడ సేవ చేస్తుంటే వాడు అక్కడ పండ్లు కొనుక్కుందామని ఆగితే ఇంకొక ఆయన వచ్చాడు పెద్ద కారులో, చాలా పెద్ద ఖరీదైన కారులో వచ్చి కూర్చొని మావాడిని చూసి పండ్లు కొంటే, బాబు శాస్త్రి గారు ఏమవుతారు నీకు అన్నారట. ఏం సార్ అంటే, లేదు అడుగుతున్నాయండి మా తాతయ్య అచ్చ అని చెప్తే వెంటనే దగ్గరికి వచ్చి చేయబట్టుకుని కౌగిలించుకొని, ఆనాడు వాళ్ళు పెట్టిన అన్నం, వాళ్ళు పెట్టిన చదువు, వాళ్ళు పెట్టిన భక్తి ఈరోజు ఈ స్థాయిలో నేను ఉండాలని చెప్పాడట. హల్లెలూయా. మనం ఏం చేస్తామనేది అప్పుడే చూడకండి, ఫలం ఆయన దయచేస్తాడు. నీకు కనపడినంత మాత్రాన వ్యర్థమైపోదు, నీకు కనపడినంత మాత్రాన. ఇట్లాగ మనకు కనబడిన సాక్ష్యాలు ఎట్లుంటే మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటే, ఇప్పుడేమీ ఏమైందా నేను ఏమంటించుకోకుండా మంచిగా బత్తిగా ఉంటే నాకు ఏమొచ్చింది అనుకుంటారు. ఏమొచ్చింది అనేది సత్యంగా తెలుస్తుంది. యుగ యుగాలు ఉండేటప్పుడు దాని రిజల్ట్ తెలుస్తుంది మనకి. హల్లెలూయా. యుగ యుగాలు ఉంటాం గ్యారంటీగా అన్నప్పుడే కదా నీకు ధైర్యంగా చేయాలనిపిస్తుంది. బేసిక్ క్రైస్తవునికి ఏముండాలి, ఇగో నేను కొంతకాలం బ్రతికి చనిపోయిన తర్వాత నేను యుగ యుగాలు నా ప్రభుత్వం ఉంటానన్నా నిశ్చయిత వాడు లేనోడికి అసలు భక్తే చేయబుద్ది కాదు. ఆ నిశ్చయితే లేనోడికి భక్తి, ఏ పోతే పోయిందే, ఆస్తి ఉంటే ఉంటే పోతే పోయింది, నిందలు ఉంటే ఉన్నాయి పోతే పోయింది, అప్రిసియేషన్ వస్తే వచ్చింది లేదా లేదు పోతే పోయింది, జబ్బు ఉంటే ఉంది ఆరోగ్యం ఉంటే ఉంది పోతే ఏది వచ్చినా పర్వాలేదు, నేనైతే ఒక దినాన ప్రభు దగ్గరికి వెళ్తా, యుగ యుగాలు ఆయనతో ఉంటాను అనే నిశ్చయిత ఉంటే ఇవన్నీ ఎన్నదగినవిగా మనకు జీవితంలో ఉండవు. హల్లెలూయా. ఒకటి, సహోదరులకి ఏమి అవగాహన ఉండాలా, ఆ కాలము గురించి సమయం గురించిన బాగా తెలిసిన వాడినే సహోదరులు అంటారు. మీకేం తెలియలా, మీరు సహోదరులు కాదు, బాగా అవగాహన ఉండాలి. ఆ రా అక్కడ సమయం దేని గురించి పోల్చాడు ఆయన, నోతు దినాలు, నోవహు దినముల్లో. కనీసం జరిగిన హిస్టరీనే మీకు అవగాహన లేకపోతే ఫ్యూచర్ ఎట్లా తెలుసుకుంటాం, ఎట్లా తెలుసుకుంటాం. మీరు సైంటిస్టులను చూడండి, వాళ్ళు రీసెర్చ్లు ఎలా చేస్తారు, ఫ్యాక్ట్స్ లేకుండా పాత బుక్స్ రిఫర్ చేయకుండా ఏది కూడా చెయ్యరు, ఏది కూడా చేయరు. మీరు రాకడకు సిద్ధపడుతున్నాం అనుకునేవాళ్ళు నోహు గురించి, అలాగే లోతు గురించి ఇది ప్రభు ప్రస్తావించాడు కనుక ఆ సమయాలు ఆ సందర్భాలు వారి జీవితాలు బాగా స్టడీ చేయాలి. అలా చేయటానికి మనం ఎట్లుండాలంట, మనం చీకట్లో ఉంటే వాటిని మనం స్టడీ చేయలేము. పగటి సంబంధం అయితేనే చేయగలుగుతాం. చీకట్లో ఎవరున్నారు, రక్షణ పొందిన వాళ్ళందరూ వెలుగులోనే ఉన్నట్ట కాదు. ఎవడైతే సహోదరుని ద్వేషిస్తున్నాడు వాడు ఇంకనూ చీకట్లోని. చదువు మొదటి యోహాను పత్రిక 2:11 చదువుమా. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసిన గనక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చాలండి, సహోదరుని మీద ద్వేషం ఉంటే ఆడు ఎటు పోతున్నాడు ఆడికే, చూడు మన లైఫ్ ఎటు పోతుందో మనకే, గుడ్డోడు బతికనమాట. సహోదరుని ద్వేషిస్తే వాడు ఎటు నడుస్తాడు ఎటు పోతున్నాడు వానికే అర్థం కాదు. కనుక చీకట్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారంట, మందిరంలో క్రైస్తవులై నమ్మిన వాళ్ళు, బైబిల్ చదువుతున్న ప్రార్థన చేస్తున్న వాళ్ళు కూడా ఇంకానే చీకట్లో ఉన్నారంట. రుజువు ఏంటంటే ఎవరి మీదన్నా ద్వేషం ఉంటే ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తే ఏం చేశారు, వదులుకొని దులుపుకొని పోయినానుకో వాడికి ఏమున్నట్టు, మొహం చూడకుండా తిప్పుకొని పోతున్నానికి ఏమున్నట్టు, ఏముంటుంది అవ్వ, పలకరిస్తే పలకట్లేదు అనుకో, అటు తిరిగి చూస్తున్నావు అనుకో ఏంటన్నట్టు.
ఇవన్నీ కూడా ఇంకా చీకట్లోనే ఉన్నట్లు. సహవాసం, సమాధానం, సమాధానం అందరితో, సహవాసం కొందరితో, ఇది మర్చిపోవద్దు. అదే పత్రికలో రాసిన మాట ఏంటంటే, మొదటి యోహాన్లోనే పత్రిక 1:6 ఉంది, వెలుగు సంబంధులైన వాడు ఆయనతో సహవాసం చేస్తాడంటుంది. మనం వెలుగు సంబంధులు అంటే దేనికి? సహోదరుని ద్వేషించొద్దు, ఆయనతో సహవాసం చేయాలి. ఇంకా లూకా సువార్తలో ఏముంది? మీ దేహానికి దీపం కన్నే, కన్ను చీకటైతే దేహం అంతటా చీకటి. చీకట్లో ఉన్న వారం కాదంటే, చీకట్లో ఉండడం అంటే శరీరంలో ఏ పార్ట్ అన్నా చీకట్లో ఉండొచ్చు. అంటే ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ లేని పార్ట్లు ఉంటాయిగా, అది మనకు అమర్చబడే ఉన్నప్పటికీ సర్క్యులేషన్ లేని చచ్చుబడిన పార్ట్లు ఎలా ఉంటాయో, మనము నోరు బాగుండొచ్చు, నోరుతో మంచి మాట, కన్నుతో చెడ్డ చూపులు. నోరుతో మంచి మాట వినేదంట నెపముల గురించి, కూర్చుండి నెపాలు మోపుతుంటే ఒకటి చక్కగా మాట మటుకు మంచిగా ఉంటుందట. అంటే ఏదో ఒకటి చీకట్లో ఉంటుంది అంటే. లూకా సువార్తలో 21 రాసిన ప్రకారం దేహంలో కొన్ని చీకట్లో ఉంటాయి. ఆ చీకట్లో ఉన్న వాటిని గురించి రాసింది, మొత్తం నరకంకి వెళ్ళడం కంటే రాసింది అది, మళ్ళా అన్ని నరకంకి వెళ్ళడం కంటే దాన్ని నరికి వేసుకొని తీసి పారేయటం మంచిది. అంటే ఎవడు చీకట్లో ఉన్నాడో, ఎందులో ఉన్నాడో వాళ్ళే తెలుసుకోవాలి, అందులోంచి వాళ్ళే రెమెడీ బయటికి తీసుకొని రావాల్సిందే. అలాగొస్తేనే కానీ దేహం అంతా వెలుగుమయమై ఉండదు. కనుక ఈరోజున మీ అందరికీ మనవి చేస్తున్నా, రాకడ ఎప్పుడొస్తుందో మనకి తెలియదు, కానీ ఆ కాలము మనకి అవగాహన ఉండాలి. సమయం మనకు తెలియదు, ఎందుకంటే ఆయన దొంగవలే వస్తారు. మర్చిపోకండి, బైబిల్ రాసి మీరు అనుకోనని. మా చిన్నప్పుడు ఆ జాషువా నుండే పట్టాభి, రాజమండ్రిలో జాషువా పట్టా, మంచి ఆయన, మా అక్క ఎంగేజ్మెంట్ చేసింది ఆయనే. ఆయన వచ్చి ఏదో డేట్ చెప్పాడు, మర్చిపోయాను. ఓ రాకడు వచ్చేస్తున్నాను రాజమండ్రి అని చెప్పి, హైదరాబాద్ అని చెప్పి అంత తిరిగాడు, డేట్తో సహా చెప్పాడు. చెప్పేవాడికి బుద్ధి లేదు, వినేవాడికి బుద్ధి లేదు. అంటే ఈ ఇద్దరు బైబిల్ చదువుకోరా? చదువుకున్నా సరే స్వప్రయోజనానికి వాడతారా? రాజమండ్రిలో పెద్ద పెద్ద హోటల్స్లో కాన్ఫరెన్స్లు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి మరి వచ్చేస్తున్నాడు 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 అండి. ఏడొచ్చాడు? మా పెద్ద మొహండి చచ్చిపోయిందిలే, ఆమె చెప్పింది 98 మీ చిన్నపిల్లలు అప్పుడు గూడెం వెళ్తే తోటలో ఉంటే, ఒరే రాకడు వచ్చేస్తున్నారు, రాకడు వచ్చేస్తుందని అందరు చెప్పి 98 దేవుడు నాకు చెప్పాడు రాకడు వచ్చేస్తుందని చెప్పి. ఆమె రాకడ రాలేదు, ఆమె రావలేదు, రెండు ఉన్నాయి. ఎలా చెప్తారు? ఇదిగో యుగాంతం అయిపోయింది, ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అన్నది. యుగాంతానికి రాకడకి సంబంధం లేదు, రెండు వేరు వేరు. క్రైస్తవులకి అవగాహన ఉండాలి. మన సావు వేరు, క్రీస్తు నుండి చచ్చిపోవడం వేరు, అలాగే రాకడలో ఎత్తబడడం వేరు, అలాగే యుగాంతం వేరు. సంబంధం లేని టాపిక్స్. కానీ అన్నిటి గురించిన అవగాహన బేసిక్ క్రైస్తవులకి ఉండలేకపో, అసలు ఉండాలి. ఉండకపోతే వాడు సహోదరుడుగానే కాదండి. అసలు మీరు సహోదరులా, మీ అండర్స్టాండింగ్ ఎంతవరకు ఉంది? అసలు ఎందుకు అతను బైబిల్ చదువు బైబిల్ చదువు అంటే నేను సాడిస్ట్లాగా అనిపిస్తానండి మీకు. మీరు సహోదరులు అయి ఉండి కాస్త నాలెడ్జ్ ఉండాలనే, అవగాహన పొందాలనే బైబిల్ చదవమని చెప్తున్నాను. మీకు తెలుసా, మరలా చెప్తాను, ఇప్పటికైనా జ్ఞానం లేకపోతే జ్ఞానం తెచ్చుకొని, బుద్ధి లేని వారా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, బైబిల్లో ఉంది చదవనే పనికి మాలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడైనా చదువుకోండి. మిమ్మల్ని ఎందులో బట్టి తిట్టలే, బైబిల్ చదవనండి పనికి మాలిన వాళ్ళు అన్నందుకు నేనేం పశ్చాత్తాపడ్డం, మాట వెనక్కి తీసుకునేది లేదు. ఎందుకంటే ఇది జీవ గ్రంథం, వాక్యమే దేవుడే. నువ్వు నిర్లక్ష్యం చేసే దేవుడే, నిన్ను మంచి మర్యాదతో పిలవాల్సినంత అవసరం లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఇప్పటికైనా రాకడ సమీపిస్తుంది, ఇప్పటికైనా నీ సావు ఎప్పుడు వస్తావో తెలియదు. పెద్ద పెద్దోళ్ళు కాదు, చిన్న చిన్నోళ్ళు కాదు, వయసుతో సంబంధం లేకుండా ఏ ఏజ్లైనా, ఏ కులాలైనా, ఏ ప్రాంతములైనా, ఆస్తిపరుల పేదరికం లేకుండా ఎవడైనా ఎప్పుడైనా చచ్చిపోతున్నాడు, ఎవడైనా చచ్చిపోతున్నాడు. నువ్వు ఎప్పుడు చస్తావో తెలియదు, ఆ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక ఇప్పటికైనా సహోదరులుగా మనం ఉండాలి. క్రీస్తునందు మనం ఉన్నామంటే ఆ కాలం గురించి, సమయం గురించిన అవగాహన బాగా మనకు తెలుసు. లైట్ లైట్ కూడా కాదు, ఏదో కొంత తెలుసండి అనొద్దు. దేని గురించి బాగా తెలవాలా? ఎందుకు తెలవాలంటే, అమ్మ మళ్ళా ప్రభు ఏం చెప్పాడు? ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడంటే మీరు పోవద్దు అన్నాడు. నీకు బాగా తెలవకపోతే ఏమవుద్ది? ఏడుపడితే అడిగిపోతావు కదా.
ఆయన పేరట అనేకులు మిమ్మల్ని, అరే బాగా తెలుసుకోవాలబ్బా. డూప్లికేట్ వస్తువులు కొనుక్కుంటా, సభకు కొనుక్కుంటాం కదా, మనం పనిచేయని పని చేయం కొనుక్కున్నా 1000 రూపాయలకి, శుభ పని చేద్దాం, పని చేయదు, సభకు వస్తుందనే కొన్నా. ఇది కూడా ఒరిజినల్ అంటేనే నమ్మేసి కొనుక్కున్నా, చివర ఒక షోలో పని చేస్తాను. ఏం చేయాలి? నేనేమయ్యాను ఇప్పుడు? ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా మీరే, అరే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎట్లా ఇది బాగా అవగాహన లేకపోతే ప్రభు ఇక్కడున్నాడు. అపోస్తలుల చర్చ ఎవడున్నాడు ఆడ? ఆ చర్చలో చూడు 1000 మంది ఉన్నారు. పోతావా? పో. అసలు అక్కడ 1000 మంది 5 మంది కాదు, లేఖనములు బోధించబడుతున్నాయా లేదా అది ముఖ్యం. జనం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. గవర్నమెంట్ ఉద్యోగం కలెక్టర్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం అటెండర్ అవ్వచ్చు. రెండు గవర్నమెంట్ సర్వెంట్లే అంటారు. సర్వెంట్ స్క్వేర్, సర్వెంట్ క్యూబ్ అంటారు. ఏంటండి, ఎవడైనా గవర్నమెంట్ స్క్వేర్ సర్వెంటే అంటారు, ఎవడైనా అదే అంటారు. అలాగనే సంఘం ఇంతన్నా అంతన్నా, అది జీవం కలిగిన దేవుని సంఘం అంటాడు. 6-pack ఉండిపోయా, 6 అడుగులు ఉంటే మనిషి అని, 5 అడుగులు ఉంటే ఈడు అని ఒక పిల్ల అంటారు. ఎవరన్నా ఆడు మనిషి, ఈడు మన సైజును బట్టి కాదండి, సైజును బట్టి కాదు. జీవము కలిగిన దేవుని సంఘం అంటే జీవము కలిగిన దేవుడు అక్కడ ఉండాలా. అది పెద్దదవ్వచ్చు, చిన్నదవ్వచ్చు. ఆ సంఘములో ఉన్న వారందరికీ ఏం అవగాహన ఉండాలంటే ఆయన రాకడ గురించిన అవగాహన ఉండాలి. ఆయన రాకడ వచ్చే కాలం మనకు తెలవాలి, సమయం తెలవద్దు. ఆ సమయం తెలుస్తుంది అంటే కాలము సమయం తెలిస్తే గడియలు మటుకు మనకి ఏ గడియలో వస్తాడో తెలుసు. కరెక్ట్గా తెలవాలి అంటే మనం చీకట్లో ఉండొద్దు, రాత్రి వారం ఉండొద్దు, పగటి వారంగా వెలుగు వారంగా ఉంటే వాటి గురించిన అవగాహన బాగా ఉంటుంది. ఆ దినాల్లో ఏం జరుగుద్ది మర్చిపోద్దు. లోకులందరూ ఏమంటారు? నెమ్మదిగా. అసలు భయమే. మీ ఫ్యూచర్ గురించిన భరోసా నాది. త్రివేణి, నీ అకౌంట్లో బటన్ నొక్కితే డబ్బులు పడిపోతాయి. హాస్పిటల్కి వెళ్తే బిల్లు కట్టేస్తా, కాలేజీకి వెళ్తే డబ్బులు కడతా. ఎవరికి భయమే, టెన్షన్ లేదు. నెమ్మది ఎక్కడికి వెళ్ళినా అంతా ఫ్రీ. బస్ ఎక్కితే అసలు ఎక్కడికి వెళ్ళి ఏ సమస్య లేదు, నెమ్మదిగా ఉంది, అసలు భయమే లేదు అనుకున్నప్పుడు అంట ఏం పరిపాలన, సుపరిపాలన జరుగుతుంది అనుకోగానే అప్పుడు దేవుడు రప్పన వస్తాడట. లోకులు నెమ్మదిగా ఉంది. నేను గమనిస్తున్నా కదా, మిడిల్ ఈస్ట్లో గొడవలు ఉండకూడదు. మెక్సికో బార్డర్, అమెరికా బార్డర్లో గొడవ ఉండొద్దు, రష్యా సరిహద్దులో గొడవ ఉండొద్దు, చైనా తైవాన్ గొడవ ఉండొద్దు. మొత్తం శాంతి ఒప్పందం జరుగుతుంది. యేసుప్రభు రప్పన వస్తాడు. బైబిల్ చదువుకోండి అయ్యా. ఏం పేపర్లు చదువుతారు, ఏం న్యూస్లు చదువుతారు, గూగుల్ ఏం చదువుతున్నావు? బైబిల్ చదువుకో, బైబిల్ చదువుకోండి. అసలు బైబిల్ చదవమన్నది ఎందుకు? ఆయన అడిగింది ఇస్తాడు, ఈ రాత్రికి ఇస్తాడు, రేపు ఇస్తాడు. ఇదే గీతలు, ఇయే అండర్లైన్లు. అడిగింది ఇచ్చి తిని ఇక్కడే చస్తాం, అక్కడికి వెళ్ళలేము. ఎందుకంటే రొట్టెలు తిన్న వాళ్ళు చచ్చారు, స్వస్థత పొందిన వాళ్ళు చచ్చిపోయినారు, వెంబడించిన వాళ్ళే సింహాసనం మీద ఉండి తీర్పు తీరుస్తున్నారు. హల్లెలూయా. కనుక మనం రొట్టెల కోసం లేవండి, స్వస్థల కొరకు లేము. ఆయనతో యుగ యుగాలు ఉండడాని కోసం ఆయన నమ్మాం మనం. హల్లెలూయా. క్రీస్తునందు విశ్వసించు వారు నశింపక నిత్య జీవం పొందాలనుకున్నాడు, కానీ నశింపక భూమి మీద ఆ గంపలు గంపలు రొట్టెలు తిని ఈయనే చావమని చెప్పాలా? ఆడికి రొట్టె ముక్కిస్తే నీకు గంపిస్తారని చెప్పాడా? నశింపక నిత్య జీవం కొరకు ఆయన వచ్చాడు, అది ఇవ్వడానికి వచ్చాడు. దాని కొరకే మనల్ని వెతకి రక్షించ, ఆ నిత్య జీవం ఇవ్వడం కొరకే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ రాకడికి మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. భక్తి చేయండి అబ్బా. దేని కొరకు చేస్తారు? నీ పెళ్లి కోసమో, ఉద్యోగం కొరకో, జబ్బు కోసమో కాదు, పిల్లల ఫ్యూచర్ కోసం కాదు. ఇవన్నిటికీ ఇవన్నీ వస్తాయి. సూర్యుడే నా పక్కనుంటే చుక్కలన్నీ కుక్కలే అన్నాడు ఒక పెద్ద ఆయన. ఏందే, ఏ ప్రభువే మన పక్షంగా ఉంటే నీకు విరోధి అయిన వాడు ఎవడు? అసలు దేవుడు నీ పక్షంగా ఉంటే నేను ఎదిరించేవాడు ఎవడు ఉంటాడా? ప్రవక్త సమక్షంలో నువ్వు ఉండగలిగితే కరువు ఏమైనా ఉంటుందా? అసలు ఏం ఉండవు సార్, ఏం ఉండవు. బైబిల్ని నమ్మండి, సొంత ప్రయత్నాలు ఆపండి, భక్తి సాధన చేయడానికి శరీరాన్ని నలగొట్టుకోండి, సహోదరుల యొక్క ప్రేమ కలిగి ఉండండి. సహోదరులకి ఈ భూమి మీద మనకున్న దాంట్లో బెస్ట్ వాళ్ళకి చేయండి. అయ్యే తీర్పులోకి వస్తాయి, తీర్పులోకి వస్తాయి. మళ్ళా మళ్ళీ చెప్తున్నా, ఏవి రావనేది ఎంత ముఖ్యం. ఏ అమ్మాయి గుర్తుందా? రే వింటుర్రా, నీ నామాన్ని ప్రవశించలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, అసలు కన్సిడర్ చేశారా? నార్త్ వాళ్ళకి వచ్చారు, పెట్టామా పెట్టామా, పక్కింటోడికి పెట్టినామా, డిసెంబర్2023 పెట్టామా? ఎవరైనా హాస్పిటల్లో లేకపోతే పరామర్శించడం అంటే ఏంటి?
బాగున్నారండి, నొప్పులు తగ్గిపోయినాయా అంటద్దు, అది ఏం కావాలో ఇవ్వాలి. పరామర్శ బైబిల్ ఎలా రాసింది? మన వలన ఏమన్నా అవితే చెయ్యాలి, చెయ్యాలి ఖచ్చితంగా. ఆడు తినని పండు తీసుకెళ్ళి ఆడి ముఖాన్ని పెట్టి, ఆ బ్రెడ్ తినడం తెలిసి బ్రెడ్ తీసుకెళ్ళి, ఇయ్యబ్బా 50 వందో పైసలు ఈ దీని మందుకో గుడ్డకో దేనికో వాడుకుంటారు. ఈ దురాచారాలు పోవాలి. నువ్వు అంటలేదు చూడు ఒక్కడు కూడా. అంటే ఈ బ్రెడ్కి యాపిల్ కాయకే ఫిక్స్ అయిపోయారు, అదైతే 20 రూపాయలు పోద్ది ఎందుకు వచ్చిన కావాలని. నేను మ్యాక్సిమం ప్రభుస్ అని చెప్తా కదా, ఎవరికన్నా బాగాలేదంటే నేను చేయగలిగినంత చేస్తాను, నాకు ఏమైనా అవకాశం వస్తుందని చూస్తా. ఎందుకని అవే తీర్పులోనికి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అది గుర్తుపెట్టుకొని మనం భక్తి చేస్తే రాకళ్ళ గ్యారంటీకి ఎత్తబడతాం. హల్లెలూయా. అరే చిన్నపిల్లలు కూడా ఇస్తున్నారండి మన దగ్గర డబ్బులు, చిన్నపిల్లలు కూడా ఇస్తున్నారు. అంటే ఎందుకే ఎందుకు సంతోషపడుతున్నా అంటే విత్తనం వాళ్ళకి ఈ వయసులోనే నేర్పించండి. మీ పిల్లలకి పాకెట్ మనీలోంచి 10 రూపాయలు తీయడం నేర్పించాలి. త్రివేణి ఆడు ఎన్ని దోశలు ఎన్ని చాక్లెట్లు తినడం అందులోంచి 10 రూపాయలు తీపించాలి, చిన్నప్పుడే నేర్పించాలి. దయాకర్ మీ అబ్బాయికి ఎప్పుడు 100 రూపాయలు ఇవ్వలేదా? తీపించాలి ఆడికి, నేర్పించాలి. ఏది తీర్పులోనికి వస్తుంది, ఏది ప్రభు ఎత్తిపట్టి మళ్ళా ఇది చేశారని చెప్తారో ఆ విషయాలు మనకి మన పిల్లలకు కూడా రావాలి. కనుక మీ అందరికీ మనవి చేస్తున్నా, మనకి దేవుని రాకడ గురించిన కాలము సమయము బాగా తెలిసి ఉండా. తెలిసి లేకపోతే మనం సహోదరులమే కాదు. సహోదరులం కాదంటే ఏంటి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళమే కా, తండ్రి చిత్తం నెరవేర్చే వాళ్ళు సహోదరులేగా. మీరు సహోదరులు కాదని అసలు తండ్రి చిత్తం మనం పట్టించుకునే రాకడ గురించి మనకు బాగా అవగాహన ఉండాలి. రెండవదిగా ఆ దినము ఎట్లాంటి అవగాహన ఉండాలి? అది లోతు దినముల వలె నోవహు దినముల్లో జరిగినట్లే మళ్ళా జరుగుద్దని. ప్రభు రాకడ సమీపంగా ఉందని, వసంత కాలం వచ్చిందని ఎప్పుడు? లేతదై చిగురించినప్పుడు అంజూరపు చెట్టును చూసి ఆయన దగ్గరే ఉన్నాడని గుర్తుపట్టాలి మనం. అలాగనే ఎందుకు లేట్ అవుతుందో, లేట్ అవుతుంది లేట్ అవుతుంది అంటే పేతురు పత్రిక ప్రకారం ఇంకా మన ఇళ్ళనే ఆయన లోకం కోసం అనలే. మన అన్నాడంటే చెప్పే పాపోస్తాడు ఉన్నటువంటి సంఘం అందరూ మన ఎడల ఆయన దీర్ఘ. ప్రభువు రాకడ గురించిన వాగ్దానం ఏమైపోయాను? ఆ వాగ్దానం ఏమవ్వలేదండి. మనం ఇంకా మారాలనే లేట్ చేస్తున్నాడు, మనం మారాలనే మనకి అవకాశం ఇస్తున్నాడు, మనం మారాలనే రాకడ ఆలస్యమద్దు, మనం మారాలనే ఆరోగ్యం బాగొచ్చింది అనుకునకు. ఆరోగ్యం బాగా దేనికి? మారటానికే. లేకపోతే ఇప్పటికీ సద్దుంగా ఇంకేదో సాధించడానికి కాదండి, మంచిగా ఆరోగ్యం ఉందా కొంచెం మారడానికి కోసమే. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. అయ్యా నిన్ను నమ్మింది నిత్య జీవం కొరకు రాకడలో మేము ఎదుర్కొనాలి. లూకాస్ వార్తలో ఉంది కదా, మనుష్య కుమారుని ఎదుర్కోవడానికి ఏముండాలా? శక్తిమంతులు ఉన్నట్లుగా. హే మీకు తెలుసా రాకెట్ సైన్స్ మీరు ఎవరైనా చూసారా? దానికి ఫ్యూయల్ ఎట్లా ఉంటుంది? మన పెట్రోల్ అయితే వెళ్తుందా? దాని కెప ఇంజన్ అమెరి ఏమంటారు, ఫ్లైట్దే డిఫరెంట్ ఉంటుంది, దాన్ని ఇంకా డిఫరెంట్ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్నాయి ఆ నుప్పు వస్తుంది చూసారు కింద నుంచి, అవి తట్టుకొని ఉండేంత స్టాండ్ ఎంత గట్టిగా ఉంటుందో చెప్పండి. అంటే అది పైకి వెళ్ళాలంటే దాని బేస్ ఎంత గట్టిగా ఉండాలి, ఆ అగ్నిని కూడా అది తట్టుకొని రాకడ వెళ్ళాలంటే అట్టలా కాదు. మనిషి కుమారుని ఎదుర్కొంటకు శక్తి గలవా అంటే అంత కెపాసిటీ. రప్పు నిలేస్తే ఆ గాలికి ఎగిరిపోయినోడు ఉంటే ఆడైతే ఏం పని చేస్తాడు? తట్టుకొని నిలబడగలిగేవారు అంతం వరకు సహించువాడే రక్షించవాడు. దేవుణ్ణి ఎదుర్కోవడానికి వరకు శక్తి కలిగిన వారంగా మనం ఉండడానికి కొరకు చెప్పిన రెమెడీ ఏంది అక్కడ? మెలకు కలిగి ప్రార్థన చేయండి. ఆ శక్తి ఇంకేడో రాదు ప్రార్థన చేస్తేనే. ఒకటి అవేర్నెస్ ఉండాలి, రెండవది ఎదుర్కోవడానికి శక్తి రావాలంటే ప్రేయర్ ఎక్కువ చేయాలి. అవేర్నెస్ ఎట్లా వస్తుంది? చదివితే వస్తుంది. శక్తి ఎట్లా వస్తుంది? ఈ రెండుంటేనే రాకళ్ళు ఎత్తబడతాం. దేవుడి మాటలు దీవించగలిగా ఆమెన్. ప్రార్థన చేద్దాం.